సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూడడం ఆరోగ్యానికి హానికరం, ఇంకా ప్రాణాంతకం. ఏంటి మీ కామాక చేసాం లేబోయ్. మనం పోతారమడిలో ఉన్నాం. చుట్టూ చూసిన కింద మొత్తం చెట్లే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తుంటే వేరే ప్రదేశం చూసినట్టున్నాం. మనం ఇప్పుడు పోతారమడిలో మధ్య భాగంలో ఉన్నాం. ఇక్కడ చాలా జంతువులు సంతరిస్తూ ఉంటాయి. ఈ జంతువుల ద్వారా ఎంత నిద్ర తీసుకుంటే అంత మంచిది. మనకి అది హాని కలిగించే విషయం కూడా ఉన్నాయి. సరే, ముందుకు వెళ్దాం. ఇలాంటి దట్టమైన రంగంలో సంతరించేటప్పుడు మన అడుగు చూసి ఆచి తూచి వేయాలి. ఇలాంటి దట్టమైన అడుగుల్లో తిరిగేటప్పుడు ఈ కర్ర చాలా ఉపయోగపడుతుంది. ఏమైనా విష జంతువులు ఉంటే కుట్టి చంపేయచ్చు. పదండి, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. హే కెమెరామ్యాన్, ఇలా రండి. ఏ గాలేకపోతున్నావే? నిన్ను బాగా ఎంత పడిగా పైలట్? నన్నేమో వదిలేశాడు పైన చికెన్ దుంకమని. నా పరిగెత్తు. చూసారా, ఇది ఒక అరుదైన మొక్క. దీని కాండాల్లో వేర్లు మనకి చాలా ఉపయోగపడతాయి. దీని ఆకులు కూడా చూసారా, ఇలా నలుపుకొని మన ఒంటికి రాసుకుంటే దురదలు రాకుండా ఉంటాయి. సరే, ఈ మొక్క గురించి ఇంతవరకు మనుకుంటే అంత మంచిది. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చూసారా, అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఒకసారి ఆ నీటిని పరిశీలిద్దాం. ఈ నీటిని చూస్తూ ఉంటే చాలా మురికిగా అశుభ్రంగా ఉన్నట్టున్నాయి. వీటిని ఇలాగే తాగితే మనం అనారోగ్యం పాల్కావచ్చు. ప్రస్తుతానికి మనం ఈ నీటిని తాగకపోవడమే మంచిది. పదండి, వెళ్ళిపోదా. ఓ కెమెరామ్యాన్, ఇక్కడ ఒక గుహ ఉంది. మనంతా దాచుకోవడానికి ఇది ఒక అనువైన ప్రదేశం. ఇక్కడ ఉన్న ఈ మొక్కను చూస్తుంటే చాలా విషపూరితమైనగా అనిపిస్తున్నది. చూడండి, దీని ఆకులు కూడా ముళ్ళతో ఇలా నిండి ఉన్నాయో. ఇవి గుచ్చుకుంటే మనం ప్రాణాలు పోయే అవకాశం ఉంది.
ఎగిప్స్ ఇక్కడ మంట వేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం ఉంది. ఇక్కడ మనం మంట వేసుకుందాం. మనం ఇందాక సేకరించి పెట్టిన కట్టెలు పెట్టుకుందాం ఇక్కడ మంట వేసుకోవడానికి. ఇక్కడ రౌతులు కూడా చాలా ఉన్నాయి. ఓ నో, రాళ్ళు తడిగా ఉన్నట్టున్నాయి, మంట రావట్లేదు. అంటుకుంది గీప్. ఎండిపోయిన కట్టని బాగా పెట్టండి. అవును, ఆరిపోయింది. ఇలా మనం అనుకున్నప్పుడు మంట రాకపోతే చాలా బాధగా ఉంటుంది. ఇలా మనం ప్రయత్నం మొత్తం బురదలో పోసిన పన్నీర్ అవుతుంది. నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. ఇందాక ఆహారం కూడా దొరకలేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే నేను బ్యాగ్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్లు చాలా అరుదుగా దొరుకుతుంటాయి. ఇలాంటప్పుడే ఒక డజన్ ప్యాకెట్లు తీసుకొని బ్యాగ్లో వేసుకోవాలి. హే కెమెరామ్యాన్, మీరు కూడా ఒకటి తీసుకోండి. సరే, ఇంకా మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. చూసారా, ఇక్కడ ఎవరో ఫోన్ సెట్టింగ్ చేసుకుంటున్నారు. మనం ఇది చూస్తుంటే జనావాసానికి దగ్గరగా చేసుకుంటే వేస్తున్నారు కానీ జామురా తిరి జామకాయ కొరికి తినాలి ఎలా. ఇంట్లో కూర్చొని జామకాయ తిన్నా అయిపోయేది. అనవసరంగా అడవిలో ఇరుక్కున్నాడు.